Hi, this is Sivaji sir. Rendu Telugu Rashtralalo geography prakhyati ganchina samsthalannintilo kuda bodhistunnatuvanti faculty. Aithe mari ippudu manam chuste January 13th tedina Bharata Prabhutvam Forest Survey of Report ni manaku vidudala cheyadam jarigindi. Idi prati rendu samvatsaralaku osari kuda Bharata Kendra Prabhutvam Ministry of Forest and Environment క్లైమేట్ చేంజ్ అనేటటువంటి మంత్రిత్వ శాఖ విడుదల చేయడం జరుగుతుంది. రానున్న 2 సంవత్సరాల వరకు కూడా జరగబోయే అన్ని కాంపిటేటివ్ పరీక్షలకు, అది కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ పోలీస్ డిపార్ట్మెంట్లో కావచ్చు, లేదా పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కావచ్చు, ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, గ్రూప్ 1 ఎగ్జామినేషన్ కావచ్చు, లేదా ఆర్ఆర్బీలు కావచ్చు, ఆర్ఆర్బీలో గ్రూప్ డి కావచ్చు, లేదా ఎన్టీపీసీ ఎగ్జామినేషన్స్ కావచ్చు, లేదా సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ కావచ్చు, లేదా ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ కావచ్చు, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఇంకో 2 సంవత్సరాల పాటుగా ఇదే సర్వేని మనం ఫాలో అవ్వాలి. మరి ఈ సర్వే గురించి ఏ విషయాలు మనం కూలంకుషంగా చదవాలో ఒకసారి చూద్దాం. ఎందుకంటే మీరు సర్వే అనేది నెట్లో చూస్తే దొరుకుతుంది, కానీ సర్వే మొత్తంగా ఓ 500-600 పేజీల సర్వే అనేది మనకు రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ 500-600 పేజీలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలంటే అవసరం లేదు, ఎందుకంటే మనకు వచ్చేది 1-2 మార్కులు వస్తాయి ఈ రిపోర్ట్ నుంచి. ఆ 1-2 మార్కుల కొరకు మనం అంత సర్వే మొత్తాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మరి ఈ సర్వేలో ప్రధానంగా ఏ అంశాలని ఫోకస్ చేశాడు, అసలు ఈ సర్వేకి సంబంధించి ఏ అంశాలను మనం కూలంకుషంగా చదవాలి, ఈ విషయాలు నేను ఇప్పుడు చెప్పబోతున్నా, జాగ్రత్తగా మీరు వినండి. అసలు ఈ సర్వేకి సంబంధించిన ఇంట్రొడక్షన్ అనేది మనం చూస్తే భారత అటవీ నివేదిక 2021, దీన్నే మనం ISFR అంటాం, నన్ను ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్. మరి ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ అనేది భారత ప్రభుత్వం ఎప్పటి నుంచి మనకు విడుదల చేస్తుంది అంటే 1987 నుంచి కూడా భారత ప్రభుత్వం ఈ రిపోర్ట్ని విడుదల చేయడం జరుగుతుంది. ఎందుకు ఈ రిపోర్ట్ని విడుదల చేయడం జరుగుతుంది అంటే మన భారత ప్రభుత్వాల అటవీ విధానాలు చేపట్టడం జరిగింది. భారత ప్రభుత్వాల అటవీ విధానాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత 1952 తొలిసారిగా, 1988 రెండవసారిగా జాతీయ అటవీ విధానాలను రూపొందించారు. మరి ఈ జాతీయ అటవీ విధానాల ప్రకారం దేశం యొక్క భౌగోళిక విస్తీర్ణంలో 33% వరకు అడవులు ఉండాలని నిర్ణయించడం జరిగింది. అంటే మన దేశం యొక్క మొత్తం విస్తీర్ణంలో ఎంత శాతం మనకి అడవులు ఉండాలని నిర్ణయించారు అంటే 33% అడవులు ఉండాలని నిర్ణయించడం జరిగింది. మరి 33% అడవులను మనం సాధించగలిగామా అంటే ఈరోజుకి కూడా మనకు లేదు. వాస్తవానికి అడవులు అనేవి రాష్ట్రాల జాబితాలో మనకు ఉండేవి, కానీ ఈ రాష్ట్రాలు సరిగా అడవులను మెయింటైన్ చేయడం లేదని చెప్పి 1976 రాజ్యాంగ సవరణ ద్వారా అడవులు అనేటటువంటి అంశాన్ని ఉమ్మడి జాబితాలోనికి ప్రవేశపెట్టడం జరిగింది. సో ఈ ఉమ్మడి జాబితాలోకి ప్రవేశపెట్టిన తరువాత ఏ రాష్ట్రాలు అడవుల్ని ఏ విధంగా నిర్వర్తిస్తున్నాయని చెప్పి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కూడా భారత ప్రభుత్వంలో ఈ విభాగంలో కొత్తగా క్లైమేట్ చేంజ్ అనేది కూడా యాడ్ చేయడం జరిగిందమ్మా ఈ మినిస్ట్రీలో. సో ఈ మంత్రిత్వ శాఖ నన్ను మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. సో ఈ మంత్రిత్వ శాఖ మనకి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కూడా ఈ అడవులకు సంబంధించినటువంటి నివేదికను విడుదల చేయడం జరుగుతుంది. నివేదిక విడుదల చేయడము అయితే ఈ మంత్రిత్వ శాఖ విడుదల చేస్తుందనన్న, కానీ ఈ నివేదికను రూపొందించేది ఎవరు అంటే ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా రూపొందించేది. డిజైన్ చేసేది ఎవరు అంటే మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోనన్నా,
ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఎఫ్ఎస్ఐ అంట మనం. ఈ ఎఫ్ఎస్ఐ అనే యొక్క ప్రధాన కార్యాలయం డెహ్రాడూన్లో మనకు ఉందన్న. ఈ డెహ్రాడూన్లో ఉన్నటువంటి ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా అనే సంస్థ అడవులకు సంబంధించినటువంటి నివేదికను రూపకల్పన చేయడం జరుగుతుంది. ఆ రూపకల్పన చేసిన నివేదికను విడుదల చేసేది ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అనే మంత్రిత్వ శాఖ విడుదల చేయడం జరుగుతుంది. మరి ఎప్పటి నుంచి భారతదేశంలో ఐఎస్ఎఫ్ఆర్ అనేది విడుదల చేస్తున్నారు అంటే 1987 నుంచి కూడా విడుదల చేస్తున్నారు. ఎన్నేళ్ళకోసారి ఈ నివేదిక మనకు విడుదల చేస్తారు అంటే 2 సంవత్సరాలకోసారి నివేదికను విడుదల చేయడం జరుగుతుంది. మరి ఈ రోజున మనకి నివేదిక ఐఎస్ఎఫ్ఆర్ 2021 అంటున్నాం నేను. నివేదిక ఐఎఫ్ఎస్ఆర్ 2021. సో 2021 నివేదిక ఎన్నవ ఎడిషన్ అంటే 17th ఎడిషన్గా మనం చెప్పాలి. ఎందుకంటే 2 సంవత్సరాలకు మనం లెక్క పెట్టుకుంటే ప్రస్తుతం విడుదల చేసే రిపోర్ట్ ఎన్నవ రిపోర్ట్ అంటే 17th రిపోర్ట్గా మనం చెప్పడం జరుగుతుంది. 17వ నివేదికగా విడుదల చేయడం జరిగింది. మరి ఈ విడుదల చేసినటువంటి మంత్రి ఎవడు అంటే భూపేంద్ర యాదవ్. చాలా ఇంపార్టెంట్ అన్న. విడుదల చేసిన వ్యక్తి ఎవడు అంటే భూపేంద్ర యాదవ్. మనకి రాజస్థాన్కి చెందినటువంటి వ్యక్తి, రాజ్యసభ సభ్యునిగా, కేంద్ర ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. 2022 జనవరి 13వ తేదీన మనకి నివేదిక అనేది విడుదల చేయడం జరిగింది. విడుదలైనటువంటి డేట్ ఎప్పుడు అంటే 13వ తేదీన విడుదల చేయడం జరిగింది 2022. ఎప్పుడు కూడా నివేదిక అనేది తరువాత సంవత్సరంలో మనకు వస్తుంది. 2021 నివేదిక 2022 జనవరి 13. మరలా మనకి 2023 అంటే 2024 జనవరి వరకు కూడా ఈ రిపోర్ట్కి సంబంధించిన అంశాలు మనం జాగ్రత్తగా పరిశీలిస్తే సరిపోతుంది. మరి ఈ రిపోర్ట్లో మనం ప్రధానంగా ఏ ఏ విషయాలను చదవాలి అనేది మనం జాగ్రత్తగా చూస్తే కొంచెం క్లియర్గా ఏ విషయాలు మనం చదవాలి అనే అంశాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ఎప్పుడూ కూడా రిపోర్ట్ అనగానే అన్ని అంశాలు ఉన్నప్పటికీ మనం ప్రధానంగా చదవాల్సింది ఏంటి అంటే ఈ రిపోర్ట్లో ఫారెస్ట్ కవర్ ఏ విధంగా ఉన్నది అనేది మనం చూసుకోవాలి. ఫారెస్ట్ కవర్ అంటే అడవుల యొక్క విస్తీర్ణం పరంగా ఏ విధంగా ఉందో చూసుకోవాలి. దాంట్లో భాగంగానే ట్రీ కవర్ కూడా మనం చూసుకోవాలి. చెట్ల యొక్క విస్తీర్ణం ఏ విధంగా ఉందో చూసుకోవాలి. రెండింటిని కూడా మనం కలపడం కూడా జరుగుతూ ఉంటుంది. మరి ఇవి కాకుండా మనం చూస్తే ఈ రిపోర్ట్లో వాడు ప్రత్యేకంగా గత రిపోర్ట్కి ఈ రిపోర్ట్కి అడవుల యొక్క పెరుగుదల ఏమైనా కనిపించిందా లేదా తగ్గుదల ఏమైనా కనిపించిందా అనేది మనం చూసుకోవాలి. చేంజింగ్ అనేది ఏ విధంగా జరిగింది, ఏదైనా పెరిగితే ఎక్కడెక్కడ పెరిగాయి లేదా తగ్గితే ఏ ప్రాంతాలు తగ్గాయి అనేది మనం చూసుకోవాలి. ఎప్పుడు 2019తో కంపారిజన్ చేసుకోవాలి, ఏ విషయాల్లో పెరిగాయి ఏ విషయాల్లో తగ్గాయి అనే విషయాలు. ఆ తర్వాత మనకి చూస్తే హిల్ డిస్ట్రిక్ట్స్లో ఏ విధంగా అడవులు విస్తరించి ఉన్నాయి, ఇవన్నీ కూడా మీకు ఇవ్వడం జరిగింది. నన్ను కొండ ప్రాంత జిల్లాలు, అలాగే మనకి ట్రైబల్ డిస్ట్రిక్ట్స్లో ఏ విధంగా ఉంది అనేది అంశాన్ని ఇవ్వడం జరిగింది. మరది కాకుండా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఈశాన్య రాష్ట్రాల్లో అడవుల విస్తీర్ణం పెరిగిందా తగ్గిందా, ఏ ఏ రాష్ట్రాలు ఏ విధంగా ఉందనేది చూడాలి. అవి కాకుండా చాలా కీలకమైన అంశం మాంగ్రూవ్ ఫారెస్ట్, మడ అడవులు అంటాం చూడండి. ఆ మడ అడవులు ఎంత విస్తరించి ఉన్నాయి, గతంతో పోలిస్తే పెరిగాయా తగ్గాయా, పెరిగితే లేదా తగ్గితే ఎక్కడ పెరిగాయి లేదా ఎక్కడ తగ్గాయి అనే విషయాలు మనం చూసుకోవాలి. మరి ఈ అంశాలతో పాటుగా ఈ సంవత్సరం మనకి ప్రత్యేకంగా ఫారెస్ట్ కవర్ ఇన్ టైగర్ రిజర్వ్స్ అండ్ టైగర్ కారిడార్స్ అండ్ లైన్ కన్జర్వేషన్ ఏరియాస్ అని చెప్పి ఈ అంశాన్ని కొత్తగా మీకు ఇవ్వడం జరిగింది నిన్న. అంటే ఇక పైన మీకు ఎగ్జామినేషన్లో ఈ విషయం మీద ఫోకస్ చేసేటటువంటి అవకాశం అనేది మనకు బాగా కనిపిస్తూ ఉంటుంది.
ఎందుకంటే మొదటిసారిగా అసలు ఈ ఫారెస్ట్ నివేదికలో ఇప్పటి వరకు కూడా ఎప్పుడూ కూడా టైగర్ రిజర్వ్స్లో లేదా టైగర్ కారిడార్స్లో అంటే ఒక పులులు సంచరించే ప్రాంతాలు ఉంటాయి టైగర్ రిజర్వ్కి టైగర్ రిజర్వ్కి మధ్యలో ఆ సంచరించే ప్రాంతాలని టైగర్ కారిడార్స్ అంటాం ఆ కారిడార్స్లో అండ్ లయన్ కన్జర్వేషన్ ఏరియాస్ సింహాలు ఎక్కడెక్కడైతే మనకు విస్తరించాయో ఆ ప్రాంతాల్లో అడవుల యొక్క విస్తీర్ణం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని కొత్తగా మనకి ఈసారి నివేదికలో చేర్చడం జరిగింది నన్ను ఇవి కాకుండా మనం చూస్తే బ్యాంబూ ట్రీస్ పరంగా ఏ విధంగా ఉన్నాయనే విషయాన్ని కూడా పొందుపరచడం జరిగింది బ్యాంబూ ట్రీస్ అంటే వెదురు వెదురు పరంగా ఎక్కడ ఎక్కువ ఉన్నాయి గతంతో పోలిస్తే పెరిగాయా తగ్గాయని చూడాలి ఇవి కాకుండా ఫారెస్ట్ ఫైర్ ప్రోన్ ఏరియాస్ ఫైర్ ప్రోన్ అంటాడు ఫైర్ ప్రోన్ అంటే అడవుల్లో మంటలు దాన్నే మనం కార్చిచ్చు లేదా దహనాగ్ని అంటాం ఎంత అటవీ ప్రాంతం మంటలకు గురయ్యేటటువంటి అవకాశం ఉన్నది అనే విషయాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది అండ్ ఆల్సో కార్బన్ స్టాక్ కార్బన్ స్టాక్ అంటే కార్బన్ అనే దానిని ఎంత పరిమాణంలో అడవులు రిసీవ్ చేసుకుంటున్నాయి గతంతో పోలిస్తే ఇప్పటికి ఏమైనా పెరిగిందా తగ్గిందా అనే విషయాన్ని మనం చూసుకోవాలి ఎందుకంటే ఈ రోజున అడవులు లేదా సముద్రాలు కార్బన్ సింక్స్గా పనిచేస్తాయి కార్బన్ను పీల్చుకునేటటువంటి ప్రాంతాలుగా పనిచేస్తాయి సో అడవుల సంఖ్య పెరిగింది అంటే వాతావరణంలో కార్బన్ అనేది రిడ్యూస్ అవుతుంది నన్ను తగ్గిపోతుంది పరిమాణం తగ్గుతుంది ఎందుకంటే అడవులు అంటే ఆల్మోస్ట్ చెట్లు చెట్లు ఎక్కువగా పెరిగాయంటే కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుంటాయి ఎందుకంటే ఈరోజున ఫోటోసింథసిస్ జరగాలి ఫోటోసింథసిస్ అంటే కిరణజన్య సంయోగ క్రియ కిరణజన్య సంయోగ క్రియలో చెట్లన్నీ కూడా కార్బన్ డైఆక్సైడ్ని శోషించుకుంటాయి తద్వారా వాతావరణంలో కార్బన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది సో అడవులు కార్బన్ సింక్స్గా పనిచేస్తాయన్న దాన్నే మనం కార్బన్ స్టాక్ అంటాం ఆ వాల్యూ ఏ విధంగా ఉంది సో ఈ అంశాలని వాడు మనకి బాగా ఫోకస్ చేయడం జరిగింది సో ఇందులో ఒక్కొక్క అంశానికి సంబంధించినటువంటి విషయాల్ని ఈ రిపోర్ట్లో మనం చూసుకోవాలి అందులో మేజర్గా ఈ విషయాలన్నీ మనం చదువుతూ ఫారెస్ట్ కవరింగ్ టైగర్ రిజర్వ్స్ కొత్తగా యాడ్ చేశాడు కాబట్టి ఆ విషయాలను మనం జాగ్రత్తగా పరిశీలించుకోవాలి సో ఈ కార్బన్ స్టాక్ ఫైర్ ప్రోన్ ఏరియా నెంబర్ ఆఫ్ డేటా ఉంటుంది అదేది అంత నెస్సిటీ అయితే మనకి పెద్దగా కాంపిటేటివ్ రంగంలో ఇప్పటి వరకు కూడా ఎప్పుడు ప్రస్తావించిన దాఖలాలు అయితే లేవు మీకు చాలామంది వీడియోలు చేసి అందులో ఉన్నటువంటిది అంతా కూడా పెట్టేయడం జరుగుతూ ఉంది సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఫోకస్ చేయాల్సినే మర్చిపోతాం వాటి మీద కాన్సన్ట్రేట్ చేసేటప్పుడు అది కావాలి అంటే నీకు డేటా అనేది జస్ట్ నువ్వు ఐఎస్ఎఫ్ఆర్ అని కొడితే ఆటోమేటిక్గా గూగుల్లో వస్తూ ఉంటుంది అందులో ఏ విషయాన్ని తీసుకోవాలి అది మాత్రమే మనం తీసుకోవాలి తప్ప అదనపు సమాచారం అంతా కూడా మనకి వృధా మరి ఇందులో ఇంకా మనం చూస్తే ఈ అడవులకు సంబంధించి వర్గీకరణ అనేది మనకు జరిగిందనన్న ఏంటా వర్గీకరణ అనేది మనం చూస్తే ఈ అడవుల యొక్క కానోపీని ఆధారంగా చేసుకుని దేని ఆధారంగా కానోపీ చాలా ఇంపార్టెంట్ అన్న కానోపీ అంటే సాంద్రత అనొచ్చు సింపుల్గా డెన్సిటీ ఆఫ్ ట్రీస్ అడవుల్లో ఉండేటటువంటి చెట్లు యొక్క సాంద్రతనే కానోపీ అంటాం మనం ఆ కానోపీని ఆధారంగా చేసుకుంటే అడవులు ప్రధానంగా మూడు రకాలుగా మనకి వర్గీకరించడం జరుగుతుందనన్న వెరీ డెన్స్ ఫారెస్ట్ అంటాడరా వెరీ డెన్స్ ఫారెస్ట్ అంటే చాలా దట్టమైనటువంటి అడవులు సో అడవుల్లో కానోపీ అనేది 70% కన్నా ఎక్కువ ఉంటే దానిని మనం వెరీ డెన్స్ ఫారెస్ట్ అంటాడు చాలా దట్టమైన అడవులు లేదా అధిక సాంద్రత కలిగినటువంటి అడవులు అంటే చెట్లనే చాలా ఎక్కువ మోతాదులో కనిపించాలి అలా ఉంటే దానిని వెరీ డెన్స్ ఫారెస్ట్ అంటాడు మరి అలా కాకుండా మోడరేట్లీ డెన్స్ ఫారెస్ట్ ఈ అడవుల యొక్క కానోపీ అనేది 40% నుంచి 70% మధ్యలో ఉంది అనుకోండి అంటే చెట్ల యొక్క సాంద్రత కాస్త తక్కువగా కనిపిస్తూ ఉంటాయి దానినే సాధారణ సాంద్రత కలిగినటువంటి అడవులు అనొచ్చు ఈ సాధారణ సాంద్రత కలిగినటువంటి అడవుల్లో కానోపీ ఎంత ఉంటుంది అంటే 40% నుంచి 70%గా మనకు ఉంటుందని చెప్పాలి
అలా కాకుండా ఓపెన్ ఫారెస్ట్ అంటాడు అమ్మా, బహిరంగ అడవులు అంటాడు. బహిరంగ అడవులు అంటే కానోపీ 10% నుంచి 40% మధ్యలో ఉంటుంది. సో ఇవన్నీ కూడా రిపోర్ట్లో ఇచ్చినటువంటి అంశాలు, కొంచెం బేసిక్ నాలెడ్జ్. సో ఈ మూడింటిని కలిపే మనకి ఫారెస్ట్ కవర్ అంటారమ్మా. మీకు ఫారెస్ట్ కవర్ అంటే అందులో ప్రధానంగా ఏ ఏ అడవులు ఉంటాయో చూసుకోండి. వెరీ డెన్స్ ఫారెస్ట్ ఉంటాయి, మోడరేట్లీ డెన్స్ ఫారెస్ట్ ఉంటుంది, అండ్ ఓపెన్ ఫారెస్ట్ అనేది ఉంటుంది. వెరీ డెన్స్ ఫారెస్ట్ అంటే కానోపీ అనేది 70% కన్నా ఎక్కువ ఉండాలి. మోడరేట్లీ డెన్స్ ఫారెస్ట్ అంటే కానోపీ 40% నుంచి 70% ఉండాలి. ఓపెన్ ఫారెస్ట్ బహిరంగ అడవులు అంటే 10% to 40% ఆఫ్ కానోపీ ఉండాలి. కానోపీ అంటే చెట్లు యొక్క సాంద్రత. సో ఈ మూడు రకాలైనటువంటి వాటిని కలిపితేనే అడవుల యొక్క విస్తీర్ణము అంటాడు. మరి ఇవి కాకుండా ఇంకో రకం కూడా ఉంటాయనన్నా స్రబ్స్ అంటాం మనం. స్రబ్స్ అంటే పొదలు, అంటే చెట్లు యొక్క కానోపీ 10% కన్నా తక్కువ ఉండే ఉంటాయి, వాటిని స్రబ్స్ అంటాడు. అవి కూడా మనకు క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది, బట్ అది ఫారెస్ట్ కవర్లోకి మనకి తీసుకోవడం. స్రబ్స్ని మనకి సపరేట్గా చెప్పడం జరుగుతుంది పొదల్ని. పొదలు అంటే అందులో కానోపీ అనేది 10% కన్నా తక్కువగా ఉండాలి. సో అట్లా 10% కన్నా తక్కువగా ఉంటే స్రబ్స్ అంటారు. సో ఇది కాకుండా రిమైనింగ్ ప్లేసెస్ని నాన్ ఫారెస్ట్ ఏరియా అంటారు. సో ఆ విధంగా మొత్తం వర్గీకరణ అనేది జరుగుతుంది. ఇది కానోపీని బేస్ చేసుకొని అడవుల యొక్క వర్గీకరణ. మరి అలా కాకుండా ఇంకో రకమైన వర్గీకరణ కూడా మీకు కనిపిస్తుందన్న. ఆ ఇంకో రకమైన వర్గీకరణ 1927 ఫారెస్ట్ యాక్ట్ అనేది భారతదేశంలో ఉందిరా. 1927 అటవీ చట్టం. ఈ అటవీ చట్టం ప్రకారం అడవులు ప్రధానంగా మూడు రకాలు ఉంటాయి. అందులో రిజర్వ్డ్ ఫారెస్ట్, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ అండ్ విలేజ్ ఫారెస్ట్ అంటాడు, లేదా అదర్ ఫారెస్ట్ అనొచ్చు. ఇతర అడవులు లేదా విలేజ్ ఫారెస్ట్ అనొచ్చినన్న. ఇది 1927 యాక్ట్ ప్రకారం అడవుల యొక్క వర్గీకరణ. మరి ఇందులో రిజర్వ్డ్ ఫారెస్ట్ అంటే కంప్లీట్గా గవర్నమెంట్ యొక్క అండర్లో ఉంటాయి. హ్యూమన్ యాక్టివిటీస్కి లేదా హ్యూమన్ ఎంట్రీకి అందులో అవైలబిలిటీ అనేది ఉండదు. సాధారణ ప్రజల యొక్క ప్రవేశానికి అనుమతి లేనటువంటి అడవులు ఏమిటి అంటే రిజర్వ్డ్ ఫారెస్ట్ అంటాడు. అది పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోనే మనకు కనిపిస్తాయినను. అందులో అంతరించిపోయే ప్రమాదం ఉన్న మొక్కలు ఉండొచ్చు, లేదా జంతువులు ఉండొచ్చు, లేదా విలువైన సంపద ఉండొచ్చు. అట్లాంటివన్నీ కూడా పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో పెట్టడం జరుగుతుంది. సో ఆ ప్రభుత్వ ఆధీనంలో ఉండి హ్యూమన్ యాక్టివిటీస్కి అనుమతి లేనటువంటి అడవులు ఏమిటి అంటే రిజర్వ్డ్ ఫారెస్ట్. గవర్నమెంట్ అండర్లో ఉన్నప్పటికీ కొన్ని కార్యకలాపాలకు మాత్రమే అనుమతిస్తారు. లైక్ మనకి ఫైర్వుడ్ కలెక్ట్ చేయడం కానీ, లేదా ఫారెస్ట్ ప్రొడక్ట్ని కలెక్ట్ చేయడం కానీ, క్యాటిల్ గ్రేజింగ్ పర్మిషన్ కానీ. ఉన్నది ఏంటి అంటే ప్రొటెక్టెడ్ ఫారెస్ట్, రక్షిత అడవి అంటాడు. అలా కాకుండా ట్రైబల్స్ మనకి నివసించేటటువంటి అడవులు ఉంటాయి, వాటిని విలేజ్ ఫారెస్ట్. అక్కడ అడవుల్లో రక్షణ అనేది చాలా తక్కువగా ఉంటుంది నన్ను. రక్షణ ఎక్కువగా కల్పించే అడవులు ఏమిటి అంటే రిజర్వ్డ్ ఫారెస్ట్, రక్షణ తక్కువగా ఉన్న అడవులు ఏమిటి అంటే విలేజ్ ఫారెస్ట్, లేదా ట్రైబల్స్ ఎక్కువగా నివసిస్తున్నటువంటి అడవులు ఏమిటి అంటే విలేజ్ ఫారెస్ట్ అనేది చెప్పాలి. ఈ రకమైన వర్గీకరణ 1927 ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్, 1927 భారత ప్రభుత్వ చట్టం ప్రకారం ఆ విధంగా మనకి అడవుల్ని వర్గీకరణ చేశారని చెప్పాలి. మరి ఇప్పుడు ఇవన్నీ కూడా మనకి బేసిక్స్ నన్న. మరి ఈ బేసిక్స్ కాకుండా ఒక్కసారి రిపోర్ట్లోకి వెళ్తే, అసలు రిపోర్ట్లో ఏ అంశాలను మనం బాగా ఫోకస్ చేయాలి అనేది ఒక్కసారి మీరు నోట్స్ రెడీ చేసుకునే విధంగా మీకు డీటీపీ చేసి పెట్టడం జరిగింది. ఓసారి మనం చూస్తే మనం నేర్చుకున్న అంశాలే. మరి ఈ రిపోర్ట్ని ఏ రోజున విడుదల చేశారు అంటే 13th January 2022లో విడుదల చేయడం జరిగింది నన్న. విడుదల చేసినటువంటి ఆ మంత్రిత్వ శాఖ మనకి ఏమిటి అనేది ఒక్కసారి మనం చూస్తే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. యాక్చువల్గా క్లైమేట్ చేంజ్ అనేటటువంటి పదం మనకి ఉండేది కాదు, ఈసారి మినిస్ట్రీలో యాడ్ చేయడం జరిగింది చూసుకోండి.
ఇదివరకు గతంలో మినిస్ట్రీలో మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ అనేది ఉండేది. సో ఆ మంత్రిత్వ శాఖలో ప్రస్తుతం క్లైమేట్ చేంజ్ వాతావరణ మార్పులు అనేది కూడా యాడ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రోజున సర్వే రిపోర్ట్లో వాతావరణంలో మార్పుల మీద కూడా అధ్యయనం చేశారమ్మ. దానికోసం మనకి బిట్స్ పిలాని అనేటటువంటి సంస్థ యొక్క సహకారం కూడా మనకి తీసుకోవడం జరిగింది. ఆ బిట్స్ పిలాని అనే సంస్థ యొక్క సహకారంతో వాతావరణ మార్పులు అనేవి 2030కి ఎలా ఉండబోతున్నాయి, 2085కి ఎలా ఉండబోతున్నాయి, 2050కి ఎలా ఉండబోతున్నాయని చెప్పి ఈ 3 సంవత్సరాల పీరియడ్స్ని కూడా తీసుకొని భారతదేశంలో అడవులు అండ్ వాతావరణ మార్పుల మీద కూడా ఈ నివేదికలో అధ్యయనం చేయడం జరిగిందని చెప్పాలి. మరి విడుదల చేసిన మంత్రి పేరు భూపేంద్ర యాదవ్. మనకి రాజస్థాన్కి చెందినటువంటి వ్యక్తి, రాజ్యసభ మెంబర్గా ఎన్నికైనటువంటి వ్యక్తిగా చెప్పాం. మరి రూపకల్పన చేసింది, డిజైన్ చేసింది ఎవరు అంటే ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా, డెహ్రాడూన్లో దాని యొక్క ప్రధాన కార్యాలయం మనకు ఉందని చెప్పాం. 1987 నుంచి కూడా మనకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం విడుదలైనటువంటి ఎడిషన్ ఏంది అంటే 17th ఎడిషన్, 17వ రిపోర్ట్గా మనం చెప్పాలి. మరి ఈ రిపోర్ట్ విడుదల చేయడానికి, ఎందుకంటే మనకి ఈరోజున ఫారెస్ట్ రిపోర్ట్ అంటే శాటిలైట్ బేస్డే, ఏ శాటిలైట్స్ని వాడాడు అంటే ఐఆర్ఎస్ రీసోర్స్ SAT-2 అంటాడన, ఇండియన్ రిమోట్ సెన్సింగ్ అంటారు ఐఆర్ఎస్ అంటే. సో ఇండియన్ రిమోట్ సెన్సింగ్ రీసోర్స్ SAT-2 అనేటటువంటిది, గత నివేదిక ఈ నివేదిక సేమ్ శాటిలైట్ అన్న. అండ్ సెన్సార్ అనేది ఏది వాడారు అంటే LISS-3 లీనియర్ ఇమేజింగ్ సెల్ఫ్ స్కానర్ అంటాడమ్మా, లీనియర్ ఇమేజింగ్ సెల్ఫ్ స్కానర్ అనేటటువంటి ఈ సెన్సార్ని కూడా ఉపయోగించడం మనకు జరిగిందని చెప్పాలి. మరకపోతే ఈ నివేదికలో ఆల్రెడీ మనం చెప్పాం, తొలిసారిగా చేర్చిన అంశం టైగర్ రిజర్వ్ అండ్ టైగర్ కారిడార్స్ అండ్ లైన్ కన్జర్వేషన్ ఏరియాస్. ఈ ఏరియాస్లో ప్రధానంగా మన గుజరాత్లో గిర్ నేషనల్ పార్క్ అండ్ గిర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఎందుకంటే భారతదేశంలో సింహాల యొక్క జన్మస్థానం లేదా సింహాలు సంచరించే అవకాశం ఉన్నటువంటి ప్రాంతం ఏది అంటే గిర్ అటవీ ప్రాంతం, అక్కడ గిర్ నేషనల్ పార్క్ అండ్ గిర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేవి ఉంటాయి. ఆ ప్రాంతంలో ఏ విధంగా అడవుల యొక్క విస్తీర్ణం ఉందని చెప్పి తొలిసారిగా అటవీ నివేదికలో చేర్చడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఇది. మరి ఆల్రెడీ మనం నేర్చుకున్నాం కానోపి బట్ అడవుల యొక్క వర్గీకరణ ఏ విధంగా జరిగిందని చెప్పేసి. మరికపోతే ISFR 2021లో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏమున్నాయి ఒక్కసారి మనం చూస్తే, 2021 ప్రకారం మనం చూస్తున్నప్పుడు ముఖ్యమైన అంశాలు మనం చూస్తే, భారతదేశంలో వెరీ డెన్స్ ఫారెస్ట్ అనేది మనం చూస్తున్నప్పుడు 99,278 పర్సంటేజ్లో మనం చూస్తే 3.04. మరి మోడరేట్ డెన్స్ ఫారెస్ట్ అనేది 3,06,890 పర్సంటేజ్లో 9.33. ఓపెన్ ఫారెస్ట్ అనేది మనం చూస్తే 3,07,120 పర్సంటేజ్లో 9.34. సో ఈ మూడింటిని మనం కలిపితేనే ఫారెస్ట్ కవర్ అంటాడన్న మొత్తం అటవీ విస్తీర్ణం. ఈ మూడు మనకి ఇండివిజువల్గా పెద్ద అవసరం లేదు, కానీ ఈ మూడు కలిపితే మనం చూస్తే 713,789 చదరపు కిలోమీటర్లు. ఇది ప్రస్తుత భారతదేశంలో అటవీ విస్తీర్ణం. చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోవాలి. 713,789 చదరపు కిలోమీటర్లు యాజ్ పర్ 2021 ISFR. 2021 ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో ఉన్న అడవుల యొక్క మొత్తం విస్తీర్ణం ఎంత అడిగితే 713,789 పర్సంటేజ్లో మనం చూస్తే 21.71% అనేవి అడవులు ఉన్నాయని చెప్పాలి. సో అదే అడిగే అవకాశం ఉన్నటువంటిది అన్న. అయితే ఇక్కడ మీరు 2019తో కంపారిజన్ చేసుకుంటే 2019లో 712,249 చదరపు కిలోమీటర్లు అన్న, ఇది 2019 రిపోర్ట్ ప్రకారం అడవులు. మరి 2019 ప్రకారం పర్సంటేజ్ చూస్తే 21.67% మనకి అడవులు ఉన్నాయని చెప్పాడు.
ఇది 19th రిపోర్ట్ నన్న. సో కంపారిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మన కంపారిజన్లో చూస్తే ఇక్కడ వెరీ డెన్స్ ఫారెస్ట్ ఇంక్రీజ్ అయ్యాయి. 3.02 ఉండేది 19లో 3.04కి పెరిగింది. అండ్ ఓపెన్ ఫారెస్ట్ అనేది ఇంక్రీజ్ అయ్యింది నన్న. 9.26 ఉండేది 9.34కి పెరిగింది. కానీ మోడరేట్లీ డెన్స్ ఫారెస్ట్ మాత్రం 9.38 నుంచి 9.33కి తగ్గాయి. ఈరోజున మన రోడ్ల కన్స్ట్రక్షన్ కానీ లేదా మనకి ఆనకట్టల నిర్మాణం వల్ల కానీ అడవుల యొక్క సంఖ్య కొన్ని ప్రాంతాల్లో తగ్గిపోతూ ఉంటుంది. మీకు 2019 ఫారెస్ట్లో మోడరేట్లీ డెన్స్ ఫారెస్ట్ భారతదేశంలో అత్యధికంగా ఉండే అడవులుగా ఉండే, కానీ 2021 రిపోర్ట్లో మాత్రం ఓపెన్ ఫారెస్ట్ అనేది మనకి ఎక్కువగా ఉంది. ఆ విధంగా అడిగితే అవకాశం ఉందనన్న. బహిరంగ అడవులు అనేవి ప్రస్తుతం భారతదేశంలో అత్యధిక విస్తీర్ణంలో ఉన్నాయి అండ్ అత్యధిక శాతంలో కూడా ఉన్నాయి అనేది మనం చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఇంకో విషయాన్ని మీరు గమనిస్తే 2021 ప్రకారం భారతదేశంలో అడవుల విస్తీర్ణం 713,789. మొత్తం మన దేశ విస్తీర్ణంలో ఎంత శాతం అడవులు ఉన్నాయంటే 21.71%. ఇది 2021 ప్రకారం. మరి 2019తో పోలిస్తే అడవులు కాస్త పెరుగుదల కనిపించాయి. దాదాపుగా మనకు అడవులు 1540 చదరపు కిలోమీటర్ల మేర అడవుల యొక్క పెరుగుదల కనిపించింది. అది ఎప్పుడు తెలుస్తుంది? 2019 వాల్యూ ఏంటో మనకు తెలిస్తే ఆటోమేటిక్గా మనకు తెలియడం జరుగుతుంది. సో 2019తో పోలిస్తే 2021లో భారతదేశంలో అడవుల యొక్క విస్తీర్ణం అండ్ శాతంలో కూడా మనకి పెరుగుదల కనిపించిందనన్న. ఆ విస్తీర్ణం ఎంత పెరిగింది అంటే 1540 కిలోమీటర్ల విస్తీర్ణంలో పెరిగాయి. మరి చెట్లు పరంగా చూస్తే చెట్లు 95,748. మనకి 2019లో 95,27 చదరపు కిలోమీటర్లు ఉండేనన్న. సో అంటే ఇప్పుడు చెట్లు కూడా భారతదేశంలో మనకి పెరిగాయి. దాదాపుగా మనకి చెట్లు అనేవి 721 చదరపు కిలోమీటర్లు చెట్లు యొక్క విస్తీర్ణం కూడా భారతదేశంలో పెరిగిందని చెప్పాలి. సో చెట్లు శాతం ప్రస్తుతం 2.91 అన్న, 2019 ప్రకారం అయితే 2.89. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఇది 2019, ఇది 2021. సో 2019తో పోలిస్తే 2021లో అటవీ విస్తీర్ణము పెరిగింది అండ్ చెట్ల యొక్క విస్తీర్ణం కూడా పెరిగింది. అటవీ విస్తీర్ణం ఎంత పెరిగింది అంటే 1540, చెట్ల యొక్క విస్తీర్ణం ఎంత పెరిగింది అంటే 721 చదరపు కిలోమీటర్లు. ఓవరాల్గా 2,261 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో అడవులు చెట్లు పెరిగాయి. అది 2019తో పోలిస్తే. ఇప్పుడు 2021 రిపోర్ట్లో మీరు జాగ్రత్తగా చూసుకోండి, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే 2021 ప్రకారం భారతదేశంలో అడవుల యొక్క విస్తీర్ణం 713,789, అడవుల శాతం 21.74. ఆ రెండు వాల్యూస్ మాత్రం పర్ఫెక్ట్గా మైండ్లో గుర్తుండిపోవాలి. మరి చెట్ల పరంగా చూస్తే 95,748, చెట్ల శాతం అనేది మనం పరిశీలిస్తే 2.91. ఇప్పుడు రెండు కలిపి అడుగుతాడన్న, అడవులు ప్లస్ చెట్లు రెండు కలిపితే 8,09,537. అది చెట్లు ప్లస్ అడవులు రెండు కలిపది, రెండు కలిపి పర్సంటేజ్ చూస్తే 24.62%. గతంలో మనకి 24.56 ఉండేది, అది కాస్త ఇప్పుడు 24.62% పెరిగిందని చెప్పాలి. సో ఆ శాతాలు మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ ఫారెస్ట్ కవర్ అడిగితే 21.71, ఫారెస్ట్ ప్లస్ ట్రీ రెండు కలిపితే 24.62% ఇండియన్ ల్యాండ్లో ఆక్రమించి ఉన్నాయని చెప్పాలి. ఇకపోతే మనకి స్క్రబ్స్ ఉన్నాయి చూడండి, 10% కన్నా బిలో కానోపీ వాల్యూ ఉంటే స్క్రబ్స్ అంటాం. ఆ స్క్రబ్స్ యొక్క విస్తీర్ణం 46,539, ఇండియన్ ల్యాండ్లో 1.42% మాత్రమే.
రిమైనింగ్ అంతా కూడా నాన్ ఫారెస్ట్ రీజియన్. నాన్ ఫారెస్ట్ రీజియన్ వచ్చి 25,27,141, 76.37. ఆ విధంగా దేశం యొక్క మొత్తం విస్తీర్ణం ఇది 32,87,469 చదరపు కిలోమీటర్లన్న. యాజ్ పర్ ఐఎస్ఎఫ్ఆర్ ప్రకారం భారతదేశం యొక్క మొత్తం విస్తీర్ణం ఎంత అంటే 32,87,469. అందులో అడవుల విస్తీర్ణం ఇది. ఆ విధంగా ఈ టేబుల్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఈ టేబుల్లో మీరు గమనించాల్సిన మార్పు ఏంది అంటే 2019లో మోడరేట్లీ డెన్స్ ఫారెస్ట్ అనేది భారతదేశంలో ఎక్కువగా ఉంటే 2021లో ఓపెన్ ఫారెస్ట్ అనేది భారతదేశంలో అత్యధికంగా ఉన్నాయి. ఈ మార్పు మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఈ మూడు కలిపితే ఫారెస్ట్ కవర్ అనేది వస్తుంది. దాని ప్రకారం 713,789 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అడవులుండి 21.71% ఉన్నాయని చెప్పాలి.